హాయ్ అండి, నా పేరు డాక్టర్ శాలక్ష్మి. నేను ఇక్కడ నేను పార్థ డెంటల్ బ్రాంచ్లో నేను కట్టుకల విభాగంలో స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనము చాలా వీడియోస్ అనేవి చేస్తున్నాము అంటే అవగాహన కల్పించడానికి. ఇవాళ నేను మీకు చెప్పబోయేది దేని గురించి అంటే ఇంప్లాంట్స్ గురించి. మనం మామూలుగా పళ్ళు లేనప్పుడు మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చెప్తూ ఉంటాం పేషెంట్స్కి, అంటే పేషెంట్ కండిషన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి సరిపడుతుందో అని. అది అందులో మనం చూసినట్లయితే మొదటి పద్ధతి వచ్చేసి తీసిపెట్టుకునే పద్ధతి. తీసిపెట్టుకునే పద్ధతి అంటే వాటిని మనం రిమూవల్ డెంచెస్ ద్వారా మనం ట్రీట్మెంట్నే చేస్తాం పళ్ళు లేనప్పుడు. అది పాక్షికంగా కానీ లేకపోతే ఫుల్ బోర్డ్ కానీ, అంటే మొత్తం పళ్ళు ఏవి లేని కండిషన్స్. ఇంకొకటి వచ్చేసి మనము ఫిక్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఫిక్స్డ్ పళ్ళు ట్రీట్మెంట్ ఎలా అంటే పళ్ళు ఆధారం చేసుకొని చేసుకోవచ్చు. అంటే అంటే ఎక్కడైతే మనకు పళ్ళు లేవో ముందు వైపు వెనుక వైపు ఏవైతే పళ్ళు మనకు ఉంటాయో వాటి ఆధారం చేసుకొని మనం ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అది కూడా పాక్షికంగా కానీ చేస్తాము. కాకపోతే ఫుల్ మౌత్ ఏవి పళ్ళు లేనప్పుడు అయితే మనకు ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మనకి సరిపడదు. ఎందుకంటే పళ్ళు ఆధారం చేసుకొని చేస్తున్నాం కాబట్టి మనకు పళ్ళు లేనప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ చేయాలంటే కష్టం. అది అసలు రాదు ఆ ట్రీట్మెంట్. అసలు ఫిక్స్డ్ ట్రీట్మెంట్. ఇంకొకటి వచ్చేసి ఇంప్లాంట్ సపోర్ట్తో మనం ఆ కండిషన్తో మనము ఫుల్ మౌత్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఇంప్లాంట్స్లో మనము ఏ కండిషన్లో మనం ఎప్పుడెప్పుడు పెడతాము, అంటే ఏ కండిషన్లో ఇవ్వచ్చు ఏ కండిషన్లో ఇవ్వకూడదు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంప్లాంట్స్ అనేవి మనకి ఒక్క పన్ను లేనప్పుడు, అంటే అది మనకి ఒక్క పన్ను లేకపోయినా లేకపోతే పాక్షికంగా పన్ను లేకపోయినా లేకపోతే ఎంటైర్ మౌత్ అంటే నోట్లో అసలు పళ్ళు లేకపోయినా కూడా మనం రిస్టోర్ చేసుకోవచ్చు, అంటే వాటితో మనం భర్తీ చేసుకోవచ్చు పళ్ళు అనేవి. మీకు ఇప్పుడు ఒక కండిషన్ చూపిస్తాను, ఒక్కొక్క ఇమేజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదండి ఆ ఇమేజ్లో, అందులో ఏంటంటే ఒక పన్ను లేనప్పుడు. సో ఆ ఒక్క పన్ను లేనప్పుడు మనము ఆ ఒక్క పనునే మనం ఇంప్లాంట్ పద్ధతి ద్వారా చేసుకొని దాని మీద అంటే పక్క పన్నుని ఏమి డ్యామేజ్ చేయకుండా ఆ లేని పన్ను మాత్రమే మనం చేస్తున్నాం ఇక్కడ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్గా పక్క పన్ను మనం డ్యామేజ్ చేయట్లేదు. మామూలుగా మనకి ఫిక్స్డ్ ట్రీట్మెంట్ పన్ను ఆధారంతో చేసుకుని ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అయితే మనం అక్కడ పన్నుని సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి దాని పన్నుని వచ్చేసి మనము తగ్గించుకోవాలి. అంటే సైజ్ అనేది తగ్గించి దాని మీద క్యాప్ మొత్తం కలిపి మూడు క్యాప్లు వస్తాయి. ఇక్కడ మనకు అలా కాదు, ఏ పన్ను అయితే లేదు ఆ పన్ను వరకు మాత్రమే స్క్రూ పెట్టేసి అంటే ఇంప్లాంట్ పన్ను ద్వారా ఆ ఒక్క పన్నే మనము రీప్లేస్ చేస్తున్నాము. అండ్ పక్క పన్నుకి డ్యామేజ్ అనేది ఉండదు. సో మనం ఇక్కడ టూత్ అనేది సేవ్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కండిషన్లో చూద్దాం. ఇప్పుడు చూసాం కదండి ఇంకొక ఇమేజ్, అందులో పాక్షికంగా పళ్ళు లేవు, అంటే ఒక మూడు పళ్ళు దాకా లేవు. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏంటంటే మనం రెండు ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకొని దాని మీద మనకి క్యాప్స్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే అది మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో వచ్చేసి మనం ఓన్లీ ఒకవైపు మాత్రమే పాక్షికంగా లేనప్పుడు చేస్తున్నాం అని చెప్తున్నాం. ఒకవేళ రెండు వైపులు పాక్షికంగా మనకి పళ్ళు లేకపోయినప్పటికీ మనం ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇందాక మనం ఏవైతే చెప్పామో అడ్వాంటేజెస్ అన్ని దీనికి ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పక్క పాలని మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు. అండ్ ఏంటంటే ఇంకొకటి తీసిపెట్టుకునే పద్ధతిలో దాంతో కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి అది ప్లేట్ లాగా వస్తుంది తీసిపెట్టుకునేది. ఇక్కడ మనకు అది ఏమి ఉండదండి, ఓన్లీ ఆ పళ్ళ వరకే మనకు వస్తుంది. ఏవైతే పళ్ళు లేవో వాటి వరకే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మీకు ఈ పాక్షికంగా కడుతున్నాం అని చెప్తున్నాం కదండి, అవి ఏదైనా కూడా అది ముందు పళ్ళలో కూడా మనం చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. అది ఏ కండిషన్లో అయినా, అంటే ఇప్పుడు ఎముక అంతా బాగుంది మనకి, ఎముక కండిషన్ అంతా బాగుంది అంటే ఆ కండిషన్లో చేసుకోవచ్చు. అది ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఆ ఎముక సైజ్ అంటే ఎంత మనకి డెన్సిటీ ఉందో దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక కండిషన్ కూడా చూద్దామండి. ఇప్పుడు మీరు చూసారు కదండి ఇంకొక ఇమేజ్, అదేంటంటే మొత్తం పళ్ళు ఏవి లేనప్పుడు కండిషన్ అనమాట. సో ఆ కండిషన్లో కూడా మనం ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనము పళ్ళని అనేవి రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం చూసింది ఏంటంటే తీసి పెట్టుకునే సెట్, కాకపోతే ఇంప్లాంట్ పద్ధతి ద్వారా
మనకి ఇంప్లాంట్ పద్ధతిలో రెండు ట్రీట్మెంట్ టూ టైప్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే తీసి పెట్టుకునే పద్ధతి, ఇంకొకటి ఫిక్స్డ్ పద్ధతి. ఇది ఏంటంటే ఇంప్లాంట్ సపోర్ట్స్ అంటే ఎవరిలో అయితే మనకి ఎముక అనేది చాలా ఎక్కువ అరిగిపోయి ఉంటుందో అంటే ఇంకా ఫిక్స్డ్ ట్రీట్మెంట్కి సరిపడదు. అలాంటి కండిషన్స్లో మనము ఇంప్లాంట్స్ అనేవి వేసి దాని మీద మనము సెట్ అనేది పెడతామండి. కాకపోతే నార్మల్ అంటే మనకి మామూలుగా మిగతా వెయిటీస్ పెట్టుకునే సెట్ అని చెప్పాను కదా, దాంతో కంపేర్ చేస్తే మాత్రము దీనికి కొంచెం అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఏంటంటే దానికి ఉన్నంత ప్లేట్ సైజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది నార్మల్గా అయితే, దీనిలో అంత ఉండదు. అండ్ ప్లస్ ఇంకా మీకు ఇంప్లాంట్ అనేది వేయడం వల్ల మీకు బోన్ అరిగిపోవడం అనేది కొంచెం దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక పద్ధతి అని చెప్పాను కదా, అది కూడా చూద్దాం ఒకసారి. చూసారు కదండి ఈ ఇమేజ్లో ఏంటంటే మనము ఫిక్స్డ్ పల్ప్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామో సేమ్ అంతే. అంటే ఏ ఎక్కువ ఇంప్లాంట్ అంటే ఆ కండిషన్ని బట్టి 6, 7, 8 ఇంప్లాంట్స్ నుంచి మనము ఎన్ని మనకి ఎన్ని క్యాప్స్ కావాలో వాటి వరకు మనం ఇంప్లాంట్స్ అనేవి వేసి వాటి మీద క్యాప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి ప్లేట్ లాగా అనేది మీకు ఎక్కడ కనిపించదు మీకు. సో ఇది మొత్తం ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది చెప్పొచ్చు దీన్ని మనం. సో ఏ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది ఒక్కొక్క పేషెంట్ కండిషన్ని బట్టి ఆ పేషెంట్ స్థితిని బట్టి, అంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ అంట అంటే ఏం లేదు మనకి ఎముక సాంద్రత అనేది బాగా ఎక్కువ ఉంది, ఇంకా మనకి ఏమీ ఇన్ఫెక్షన్స్ లేకుండా అంతా పేషెంట్ కండిషన్ అంటే వాళ్ళ అంటే హెల్త్ స్టేటస్ కూడా మనం చూసుకోవాలండి. హెల్త్ స్టేటస్ అనేది వాళ్ళకి అంతా బాగుంది, ఇమ్యూన్ స్టేటస్ అంటే వ్యాధి నిరోధక శక్తి అంతా చాలా బాగుంది, వాళ్ళు హెల్దీగా ఉన్నారు అంటే మనం ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం ఇంప్లాంట్స్ అనేవి ఇవ్వకూడదు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎప్పుడంటే మనం ఇప్పుడు పేషెంట్స్కి ఒకవేళ మనం ఎక్కడికి ఇంప్లాంట్ వేయాలనుకుంటాం అక్కడ ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, బాగా చీపట్టుపోయి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనము కొన్ని రోజులు ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఇంప్లాంట్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. ఇంకొకటి పేషెంట్ కండిషన్ అంటే మెడికల్ స్టేటస్ అంటే వాళ్ళది హెల్త్ గురించి ఏదన్నా వాళ్ళకి గుండెకి సంబంధించి ఏదైనా సర్జరీ జరిగినా రీసెంట్గా అంటే ఈ మధ్యనే దగ్గరగా దగ్గరలో ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగినా దగ్గరలో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఇంకా వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ ఏదైనా ఉంది అని తెలిసినా ఇంకా క్యాన్సర్కి సంబంధించి ఏదైనా రేడియేషన్ థెరపీ అంటుంటారు రేడియేషన్ థెరపీ కనుక బాగా ఎక్కువ చేయాల్సి వచ్చిన అంటే చేయించుకోనున్నా ఇంకా వాళ్ళకి హార్ట్కి సంబంధించి ఏదైనా స్ట్రోక్ ఈ మధ్యనే వచ్చిందా స్టెంట్ రీప్లేస్మెంట్ చేయించుకోనున్నా ఈ కండిషన్స్లో అండ్ ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా. కాకపోతే ఆ పీరియడ్ కొంచెం మనము ఆ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ 3 మంత్స్ కాకుండా ఫస్ట్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లో ఒకవేళ ఏది కాంప్లికేషన్ లేదంటే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఆలోచించి మన ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. సో మీరు ఈ వీడియో ద్వారా మీకు ఎప్పుడెప్పుడు ఏ కండిషన్లో మనం ఇంప్లాంట్ అనేది వేయించుకోవచ్చు ఏ కండిషన్లో వేయించుకోకూడదు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుందండి. సో మీరు మన ఇంట్లో మనకి ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ పళ్ళు కట్టించాలి అనుకున్నప్పుడు మనం మన పార్థ దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళకి ఏ టైప్ అంటే ఫిక్స్డ్ టైప్ ఇంప్లాంట్స్ సరిపోతుందా లేకపోతే మూగులు వస్తుందా అనేది మనము ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.